నమస్కారం సుప్రభాత గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చింది డ్రగ్స్ ఏనన్న సీబీఐ. కేసు తేలేదాకా కంటైనర్ను భద్రపరచడంపై దృష్టి. భూ కబ్జాలతో బరితెగిస్తున్న వైకాపా నాయకులు పోరాడలేక ప్రాణాలు విడుస్తున్న సామాన్యులు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలపై నిఘా విభాగం దృష్టి. ఎన్నికల కోడ్ వచ్చినా వైకాపా జేబు సంస్థగా పనితీరు. అధికారంలోకి వచ్చాక రెట్టింపు సంక్షేమం ఇస్తామన్న చంద్రబాబు వైకాపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అభ్యర్థులకు పిలుపు. జైపూర్లో రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలుడు. ఆరుగురు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.